మనకు మొత్తానికి ఖర్జూర పండ్లలాగా అనిపిస్తూ ఉన్నాయి. మొత్తం పండు వచ్చేసి ఈ విధంగా అయింది. అండ్ చాలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది శ్రీనివాస్ వాక్ నేచర్ బ్లాగ్స్. సో గైస్, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. తర్వాత అంటే చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చిన, ఎందుకంటే ఒక 15 to 20 days వరకు అయితే, అండ్ 12 డేస్ వరకు అయితే వర్షాలు అయితే ఫుల్గా కొట్టినందువల్ల ఆ వర్షాల్లో తడవడం చేత నాకైతే ఫుల్ హెడేక్ అండ్ ఫీవర్ వచ్చింది. అండ్ వచ్చినందువల్ల కొంచెం వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అప్పటి నుండి. అండ్ అందుకనే నేను గుండు కొట్టించుకున్నా. అండ్ బోనాల ఫెస్టివల్ తర్వాత అయితే మన ఛానల్లో ఒక్క వ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేదు. అండ్ ఈరోజటి ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, అండ్ మంచి నేచర్ కాన్సెప్ట్ అదేంటంటే, నా చిన్నతనంలో నేను మేకల వెంబడి వెళ్ళినటువంటి సందర్భంలో అండ్ ఒక మంచి నేచర్ ఫ్రూట్స్ అంటే అడవి పండ్లను నేను మీకు పరిచయం చేయాలనిపించింది. అప్పుడు నేను తిన్నటువంటి పండ్లను ఇక్కడ మా ఊరి బయటకు వచ్చిన, అండ్ ఇక్కడ బావిగుంత అని ఒక వీడియో చేసిన కదా, అండ్ స్విమ్మింగ్, అండ్ చూడపోతే ఐకార్డ్లో ఇస్తా ఎండ్ కార్డ్లో ఇస్తా చూడండి. అండ్ అక్కడికి వచ్చిన నాకు సడన్గా కనిపించిన ఈ పండ్లు, అంటే వీడియో తీసి మన వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకనే వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నా బ్యాక్ సైడ్ మొత్తం కెనాలు అండ్ కాలువ, కాలువలోని వాటర్. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, అండ్ ఈ మర్రి చెట్టు పైన వచ్చేసి పొలం మాదే. అండ్ ఇక్కడ నియర్ బై దగ్గరనే ఉన్నాయి మనకు ఫ్రూట్స్, చాలా మంచి ఫ్రూట్స్ అండి. అడవి పండ్లు అండ్ అడవి బల్చుకు పండ్లు అని అంటారు వాటిని. కాయలుగా ఉండి కూడా అండ్ మనం నేరుగా పండ్లు చేసుకొని తినొచ్చు. ఒక 20 to 30 minutes లోపే మనకు పండ్లు అయిపోతాయి. ఆ వీడియో ఏంటి ఎలా పండ్లు అయితే అనేది మీరు చూడాలనుకుంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే పండ్ల దగ్గరికి వెళ్దాము. అండ్ చూడండి, పండ్లు ఇక్కడనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పండ్ల దగ్గరికే వెళ్తున్నాం మనం అయితే. ఇవే ఫ్రెండ్స్ ఆ పండ్లు వచ్చేసి అడవి ఫ్రూట్స్. అండ్ పక్షులకు ప్రతి ఒక్క జీవరాశికి ఇవి, పక్షులకైతే ఆహారంగా ఇవే మనకు అడవిలోని చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ అడవి బల్చు పండ్లు అని అంటారు వీటిని. అండ్ మొత్తానికి మొత్తం పండ్లే ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్గా మంచిగా ఉన్నాయి. అండ్ మొత్తం ఫ్రెండ్స్, ఇవే అడవి బల్చుకు పండ్లు అని అంటారు. నా చిన్నతనంలో నేను వీటిని తెంచుకొని ఒక గుడ్డలో కానీ ఒక ఆకులో కానీ వీటిని వేసి 20 to 30 minutes వరకు అయితే ఈ పండ్లను ఉంచేసి మళ్ళీ తర్వాత చూస్తే నేరుగా పండ్లు అయిపోతాయి. ఇవి ఆ విధానాన్ని అయితే మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే మనం పండ్లను తెంచుకోవాలి. అండ్ ఎందుకంటే తెంచుకుంటే జాగ్రత్తగా తెంచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వీటికి అయితే ఫుల్గా ముండ్లు అయితే ఉంటాయి. అండ్ జాగ్రత్తగా తెంచుకోవాలి తెంచుకునేటప్పుడు. అండ్ ఇప్పుడైతే వాటిని అయితే మనం తెంచుకుందాము.
ఫుల్గా ఈ ఎల్లో కలర్గా ఉన్న వాటిని మాత్రమే తెంచుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా. అండ్ చూడండి ఎంత ఎల్లో కలర్గా ఉన్నాయో పండ్లు వచ్చేసి, అండ్ చాలా బాగున్నాయి మొత్తానికి మొత్తం చూడండి ఎంత బాగున్నాయో. అండ్ మొత్తానికి చెట్టు పైన ఉన్నటువంటి వాటిని మనం తెంచేసుకుందాం, పూర్తిగా కాకుండా పక్షులకు కూడా కొన్ని మిగిల్చేసి తెంచుకుందాము. ఎందుకంటే అవి వర్షాకాలంలోనే ఎక్కువగా ఈ పండ్లను ఇష్టపడుతూ ఉంటాయి పక్షులు, వాటికి కూడా మనం కొన్ని వదిలేసి మొత్తానికి తెంచేసుకుందాం. తర్వాత పండ్లయ్యే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం. మనం ఒక మోతుకాకును తీసుకున్నాము, అండ్ మోతక చెట్టు నుండి మోతుకాకును తీసుకున్నాము. ఎందుకంటే అండ్ నేను కవర్ తెచ్చిన, అండ్ పర్యావరణానికి హానికరం కాబట్టి కవర్ని ఎక్కువ వాడరాదు మనం ప్లాస్టిక్ని, అందుకనే దీన్ని వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కవర్ నిషేధం కాబట్టి. అండ్ చూడండి అక్కడ వదిలేసిన, అండ్ ఇప్పుడైతే ఈ మోటుకాకును తెంచుకున్నాను పండ్ల గురించి అయితే. అండ్ పండ్లు అక్కడ ఉన్నాయి, పండ్లు మొత్తానికి మొత్తం తెంచుకున్న తర్వాత ఇందులో వేసి పండ్లు అయ్యే విధానాన్ని మీకు చూపిస్తా. సో ఫ్రెండ్స్ మనమైతే చెట్టు పైన ఉన్నటువంటి అడవి బల్చుకు పండ్లను అయితే సేకరించుకున్నాము, అండ్ మొత్తానికి మొత్తం తెంచుకున్నాము చూడండి. అండ్ మామూలుగా కొంతవరకు అయితే తెంపుకున్నాము, ఎందుకంటే పక్షులకు కూడా ఆహారంగా మిగిల్చాలి కాబట్టి. అండ్ మీకు చూపించడానికైతే ఈ విధంగా అయితే తెంచుకున్నాను. వీటిని ఒక్కొక్కటిగాను మనము బండకేసి ఈ విధంగా రాపిడి చేయాలి. అండ్ మొత్తానికి మొత్తం రాపిడి చేసి ఒక 15-30 మినిట్స్ వరకు అయితే వీటిని ఈ డొప్పలో వేసి మాగించాలి. మాగించిన తర్వాత పండ్లు అవుతాయి, పండ్లైన విధానాన్ని కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తానికి వీటిని ఈ విధంగానే రాపిడి చేయాలి ఫ్రెండ్స్ చూడండి. ఈ తొడిమెలు తుంచేయాలి, ఇలా రాపిడి చేస్తే అవే తుంచిపోతాయి తెగిపోతాయి చూడండి. మొత్తానికి ఈ విధంగా రాపిడి చేయాలి, ఈ విధంగానే బండకేసి రాపిడి చేయాలి. మొత్తానికి వీటిపైన ఉన్నటువంటి తోలు పోయేంత వరకు రాపిడి చేయాలి. అండ్ వగరుగా మరియు స్వీట్గా చాలా బాగుంటాయి ఫ్రూట్స్ అనేది, అడవి నేచర్ బల్చుకు పండ్లు అని అంటారు వీటిని, చాలా బాగుంటుంది. అండ్ పండ్లు అయ్యే విధానాన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చిన ప్రజెంట్ అయితే, అండ్ బల్చుక్ పండ్లు నేను ఇందాక మీకు చూపించినాను కదా, కాయలను నేరుగా రాకి ఒక డొబ్బలో వేస్తే పండ్లు అవుతాయని చెప్పినా కదా. అండ్ పండ్లు అయినాయి, అండ్ వాటిని మీకు చూపిస్తా చూడండి చాలా బాగున్నాయి. అండ్ ఇంటికైతే వచ్చిన ప్రజెంట్ అయితే మా ఆకిట్లో కూర్చున్నా, అండ్ చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అయినాయి పండ్లు వచ్చేసి, టేస్టీగాను మరియు వగరుగా చాలా బాగుంటాయి. మస్తు టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ పండ్లు అయితే. ఈ విధంగా నట్స్ ఉంటాయి ఇందులో, ఇందులో నుమ్మేయాలి. మొత్తానికి మొత్తం పండ్లు అయిపోయినాయి అబ్బా, అయ్యో ఈ విధంగా అయినాయి చూడండి ఫ్రెండ్స్ పండ్లు. గట్టిగా ఉన్నటువంటి కాయలు మనము బండకేసి రాకి డొప్పలో వేసిన కదా, వేసుకొని ఇంటికి వచ్చేసరికి పండ్లు అయిపోయినాయి మొత్తానికి, చాలా బాగున్నాయి. మస్తు టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేచర్ ఫ్రూట్స్ అంటే నేచర్ ఫ్రూట్సే. సో ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో వస్తుంటాయి. అండ్ వీడియో మాత్రం నచ్చి డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అంటిల్ దెన్ బై బై, సీ యూ సూన్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, బై.